నా బండి ముందు పోలీసులు వెనక. విశాఖపట్నం మన ప్రెస్ సోదరులతో మాట్లాడి చాలా రోజులైంది. చాలా సందర్భాల్లో వచ్చాను, మినిస్టర్గా కూడా వచ్చాను, షూటింగ్లకైతే తెగ వచ్చాను. నెలకు 15 రోజులు ఇక్కడ వైజాగ్లోనే ఉండేవాడిని. నేను వైజాగ్లో ఉన్నప్పుడు 5-6 షూటింగ్లకు ఒకే రోజు ఉండేటి కూడా. అలా వైజాగ్ నాకున్న అనుబంధం. ఇకపోతే నేను ఇప్పుడు వచ్చిన పని ఏంటంటే, కేఏ పాల్ గారు నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం. వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు, అంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే 25 ఇయర్స్ బ్యాక్ అయ్యాను. అప్పుడు అప్పటికే పరిచయం నాకు డేవిడ్ రాజు గారు. కానీ చారిటీ సిటీ అని 1200 ఎకరాల్లో నా కాన్స్టిట్యూన్సీలోనే పెద్ద రెసిడెన్షియల్ స్కూలు, హాస్టలు, ప్రతి ఊరు నుంచి కూడా పేద పిల్లల్ని తెచ్చి హాస్టల్లో జాయిన్ చేసి అదొక బ్రహ్మాండం అంతే. ఇక అది 1200 ఎకరాల్లో స్కూలు, హాస్టలు, అక్కడ పనిచేసే వారికి, టీచర్స్కి నైట్ అండ్ డే ఉంటాను కూడా అకామిడేషన్స్ పెట్టి అదొక బ్రహ్మాండమైన బృందావనలాగా దాన్ని మెయింటైన్ చేశారు. కర్త కర్మ క్రియ అన్నేమో డేవిడ్ రాజు గారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నేమో కేఏపాల్ గారు. నేను ఎమ్మెల్యేగా చూడటానికి పోయినప్పుడు చూస్తే డేవిడ్ రాజు గారు ఉన్నారు. అరే సార్ అంటే మనదే సార్ ఇది అన్నారు. మరి కేఏపాల్ గారు అంటే మా బ్రదర్ అన్నారు. అరేరేరేరే అని అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాము. నేను ఇల్లు కూడా డేవిడ్ రాజు గారు ఉండే దగ్గర ఉండాలి, భలే ఉంది పీస్ఫుల్ కానీ, ఫిలిం నగర్ ఇల్లు అమ్మేసి నేను అక్కడ నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను. అంత అనుబంధం. ఈ అనుబంధంలో కేఏపాల్ గారు, నేను పార్టీ పెట్టాను నువ్వు రాలేదు, గద్దర్ గారు వచ్చారు నువ్వు రాలేదు, వస్తావా రావా అన్నారు. సరిగా 2 నెలలు రిజైన్ చేసి ఆ పార్టీకి. ఆహా అది కూడా కాదు, సరే నువ్వు రావు, నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, నాకు ప్రచారం చేస్తావా లేదా అన్నారు. సార్ నేను అందరికీ, ఎంతోమందికి పనికి మాలంలో కూడా ప్రచారం చేసిన సార్, మీరు దేవుని బిడ్డ, మీరు మహానుభావులు, ఎంతోమంది మహామహా నేతలు, దేశాధినేతలు మీ పిలుపుకి వెంటనే స్పందిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి. నేనెంత సార్, 100% వస్తున్న సార్ అన్నాను. మరి కండ వేసుకోవాలి కదా అన్నారు. ప్రచారం అప్పుడు వేసుకుంటారు సార్ అన్నాను. లేదు లేదు ఇప్పుడు వేసుకోవాలన్నారు. ప్రెస్ ఇట్టనే కూర్చొని ఉన్నారు, మీ ఇష్టం సార్ అన్నాను. అలా పార్టీలో కండవ వేసుకోవడం జరిగింది. కానీ మెయిన్గా కేఏపాల్ గారు గెలవాలి. వైజాగ్ నుంచి వారు పోటీ చేస్తున్నారు. నేను ఎన్నో సందర్భాల్లో కూడా, నేను ప్రచారాలు కూడా వచ్చిన గతంలో, నా మిత్రులు కూడా, నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్. ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్, నామినేషన్కి ఖచ్చితంగా వస్తానని చెప్పున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది. వేరే ఎలాగో వచ్చారు కదా, నేను వస్తున్నా ఉండండి, మీరు ప్రెస్ మీట్ పెడదామన్నారు నిన్న. కానీ కొన్ని కారణాల వల్ల వారు విజయవాడలో ఆగిపోవాల్సి వచ్చింది. ఇక నన్ను ప్రెస్ మీట్ పెట్టేయి నువ్వు అని అంటే సరేని, ఈడ ఆల్రెడీ పొత్తులు అయిపోయినాయి, పొత్తులు ఎప్పుడో అయిపోయినాయి ఈడ, అసలు ఇంకా 2-3 సంవత్సరాలు ఉందన్న కానీ పొత్తులు కడుపు వచ్చినాయి. వేదికలుగా కూడా పొత్తులతో ఎక్కుతున్నారు, ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. కానీ పాలుగారు మరి అన్ని ప్లానింగ్ జరిగినాయి, అవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే నేను అడగకూడదు కదా, నేను ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారో అని అడగకూడదు కదా. మీరు ప్రెస్ కాబట్టి ప్రశ్న వేసే హక్కు మీకు ఉంది, వేశారు. కానీ సమాధానం చెప్పే హక్కు నాకు లేదు. నేను ఎంతవరకో అంతవరకే ప్రెస్ మీట్ పెట్టమన్నారు, వారి గురించి 4 మాటలు నాకు తెలిసినవి మాట్లాడమన్నారు, మాట్లాడాను. దట్స్ ఆల్. కేఏపాల్ గారు చెప్తారు, మీకు ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా మీ సహకారం కావాలి, మీ సహకారం లేకుండా కుదరదు ఇక్కడ.
కనుక ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి కేఏ పాల్ గారిని గెలిపించాలని నేను వైజాగ్ పార్లమెంటులో ఉన్న ఓటర్ మహాశయులందరినీ కోరుతున్నాను. ఉండదు, ఉంటే ఇప్పుడు చెప్పుముందు అదే చెబుతున్నాను. పాల్ గారు నన్ను అడిగారు, గాజువాక నుంచి పోటీ చేస్తావా, కాకినాడ నుంచి పోటీ చేస్తావా, మీ అత్తగారు కదా అని అంటే, నేను ఎలక్షన్లో పోటీ చేయదలుచుకోలేదు సార్, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 రాష్ట్రాలకు మంత్రిగా పనిచేశాను, నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి యాక్టింగ్. కనుక చాలు సార్ నేను వద్దనుకున్నాను, బీజేపీ కొట్టిన దెబ్బకి, బీజేపీ నాకు చేసిన మోసానికి, ఇచ్చి ఈ రాజకీయాలు వద్దే వద్దు అని చెప్పని నేను రిజైన్ చేశాను సార్ అని కూడా సార్కు చెప్తే, సరే మరి అయితే నా ప్రచారానికి రా అన్నాడు. అదంతా మాట్లాడింది దాకే. నాకు అన్ని పార్టీల అభ్యర్థులు ఉన్నారు తమ్ముడు. డైవర్ట్ అయ్యేది నేను మాట్లాడగలనా? నువ్వు డైవర్ట్ అవుతామని చెప్తున్నా. ఇప్పుడు నేను ఓటు వేసేవాడు పోలింగ్ బూతుకు పోయిందాక ఎవరికి తెలియదండి. భార్య ఓటు వేసేది భర్తకు తెలియదు, భర్త ఎవరికి ఓటు వేసాడో భార్యకు తెలియదు. అది కనుక దాని గురించి నేను వాళ్ళ మనసులోకి దూరి నేను ఎట్ట మాట్లాడితే చెప్పు. నన్ను ప్రేమించే వాళ్ళ పాల్ గారికి ఏంటి ఓటు అని మాత్రమే చెప్పగలుగుతాను. నమస్కారం చెప్పాలనుకుంటున్నామ్మా. పాలు గారు వాళ్ళలాగా జిమ్మిక్కులు గిమ్మిక్కులు ఆ తిట్లు ఆ శాపనార్థాలు ఆ సంస్కారం లేదు పాలు గారికి. నన్ను గెలిపించండి, పనిచేస్తా, ఇగో గిబి గిబి చేస్తా, ఇగో దీంట్లో ఉన్నాయి కరపత్రాలుగా కూడా మీ దగ్గరికి వస్తాయి, మీరు చూడండి. మీ టైం చాలా, ఎంత చదివితే టైం వేస్ట్ అయ్యేది కనుక నేను చదవలేదు. కనుక మంచివారు గెలిపించండి, వైట్ పేపర్ లాంటి వారు గెలిపించండి, జిమ్మిక్కులు తెలియని వారు. అది ఇంకా ఆలోచించలేదు. షెడ్యూల్ రావాలి, నోటిఫికేషన్ రావాలి, మా పాలగారు నామినేషన్ వెయ్యాలి, అప్పుడు బహుత టైం హే. ఎప్పుడో జరిగిందని తమ్ముడు చెప్పాడుగా. ఇప్పుడే అయ్యే అది వాళ్ళ పని పని సార్, నా పని కాదు సార్. అవన్నీ పార్టీ పార్టీ చూసుకుంటుంది. ఇదో బ్రదర్, అడ్రస్ లేని వాళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీరికి అడ్రస్ ఉంది, నేటివ్ ఆఫ్ వైజాగ్, ఆస్తుపాస్తులు ఉన్నాయి, పేరు తెలియని వాళ్ళు లేరు, వారి ప్రసంగం విననోళ్ళు లేరు, 200% అర్హులు. ఏమి లేకున్నా ఒక్కడే జెండా పట్టుకొని పోవడానికి కూడా అర్హులు పాలు గారు. అది అవన్నీ పాలు గారికి తెలుసు, వారు వారు ప్రెస్ మీట్ వారిని అడగాలి, మీరు నన్ను కాదు. దీనికి కర్త కర్మ క్రియ నేను కాదు. ఆహా, అందుకు అడిగావా? కొడితే గో మనవి పెట్టినరు, మనకి కాపీ కా వీళ్ళు వీళ్ళేళ్ళు చేసుకుంటారు, వీళ్ళు వీళ్ళే చుట్టు చుట్టు పట్టుకుంటారు. మేము ఒకళ్ళు చుట్టు ముడేయడానికి కాదు పాలు గారు, ప్రజలకు నేను ఇది చేస్తానని చెప్పి నాలాంటి వాడిని గెలిపించమని అడగటమే వారికి తెలుసు. మేము వస్తే కూడా గదే చెప్తాం, అంతే తప్ప ఆ పార్టీకి ఈ పార్టీకి ఈ పార్టీకి మాకు సంబంధం లేదు. ఒకవేళ ఇంకా అంతదాకా రాలా, కనీసం షెడ్యూల్ కూడా రాలేదు. ఇంకా షెడ్యూల్ అది ఎలక్షన్ కాదు అని చెప్పిన తమ్ముడు, నాకు తెలియదు అది ఎప్పుడు గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. బలవంతంగా లేదు, వేస్తానా అన్నారు, వేయమన్నా. ఇష్టం ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్తుందా? ఇప్పుడు నన్ను గాజువాక నుంచి పోటీ చేయమన్నారు, ఈ పోటీ చేయట్లేదు, నాకు వద్దు సార్ అన్నా. నన్ను నాకు ప్రచారం చేయవా అన్నారు, చేస్తా అన్నా. కండ వేసుకోండు వేయండి అన్నా. ఇష్టం లేక ఇష్టం ఉండి కూడా ఉంటుందా? ఏమన్నా నేను నేను కండ వేస్తా అన్నారు, వేయండి అన్నా.
అవును. 30 ఏళ్ల నుంచి నడుస్తున్న పాల్ గారితో, ఈ కండవతో కాదు నడిచేది, మనసుతో. ఏంటి 100% నన్ను ఎవరు అంటారు? కోకొల్ల జనాల్ని నవ్వించిన వాడిని, ఆనందపరిచిన వాడిని నన్ను వద్దంటారా? రా 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 అంటారు. నేను చెప్తే ఓట్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారు, పాల్ గారిని గెలిపించండి అని చెప్పేది. అందుకే నన్ను చూసి ఆనందించిన వాళ్ళు, నా సినిమాలు చూసి ఆనందించిన వాళ్ళు పాల్ గారిని గెలిపించండి అని అడుగుతున్నా. నాకు హక్కు ఉంది. ఎస్, అది పాల్ గారు చెప్తారు తమ్ముడు, నేను కాదు. పాల్ గారు ఇంకా షెడ్యూల్ రాలేదు తమ్ముడు. ఇంకా ఏ పార్టీ కూడా అంటే ఇక్కడ మామూలుగా కాదు, ఈ భూమి పెట్టిన కాడి నుంచే ఇక్కడ పోరాటం జరుగుతుంది. జగన్ గారు సీఎం అయిన రోజు తెల్లారి నుంచే ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ జై రా అని చెప్పిన జైళ్ళు వీళ్ళు పోలీసు అన్నీ చూసొస్తున్నారు. కనుక నేను ఇక్కడ రాజకీయం విషయం నేను మాట్లాడలేదు. ఇంకా షెడ్యూలే రాలేదు కనుక అక్కడ సంగతి చెప్తున్నా. అక్కడ ఇక్కడ ఒకసారి వస్తాయి ఎలక్షన్స్. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే ఎట్లా? నో, ఆగబోతే ఎట్లా? అక్కడ ఇంకా షెడ్యూల్ రాలేదు, ఇక్కడక్కడ ఒకేసారి ఎలక్షన్స్, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్.